ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే చక్కగా రెడీ అయ్యి వచ్చేసా. ఈ రోజు ఈవెంట్ ఎక్కడ? సంక్రాంతి పండగ ఇక్కడ సిటీలో జరుపుకోవడం కంటే పల్లెటూరులో బా వేరే లెవెల్లో జరుపుకుంటారు. అది ఏమంటారు? భోగి మేళం చాలా బాగుంటది కదా అక్కడ. అది భోగి మేళం కాదు, భోగి మంటలు. అవునవును, పొద్దున్న లేవగానే ఇంటి బయట బొగ్గులు వేస్తారు. అమ్మో అది బొగ్గులు కదమ్మా, ముగ్గులు. ముగ్గులు ముగ్గుల మధ్యలో దద్దమ్మ వేస్తారు. దద్దమ్మలందరూ మా ఊర్లో ఉన్నారు, చూపిస్తాను. ఇది గొబ్బెమ్మ. అవును మేడం, ఊరిలో కకృతి కూడా చాలా బాగుంటది కదా. అది కకృతి కదమ్మా, ప్రకృతి. ప్రకృతి వామ్మో, మీ తెలుగుకి నేను తెలుగు మర్చిపోయేలా ఉన్నాను. వద్దొద్దు, ఇక్కడ కాదు, మన ఊర్లోకి వెళ్ళి సంక్రాంతి గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే, నో ప్రకృతి, ఓన్లీ ప్రకృతి. మేడం ఒకసారి ఎట్టండి, చిన్న సిగరెట్ కాల్స్తేనే ఇంత పొగ వస్తుంది. ఎవరో ఎక్కడో చుట్ట కాల్స్తున్నాడు, అందుకే కదా ఇంత పొగ వస్తుంది. ఇది మంచు పొగ, పల్లెటూరు అంటే ఇలాగే ఉంటుంది, నేను చెప్పాను కదా. మా ఊరి ప్రెసిడెంట్ గారు ఏంటి అలా పడుకొని ఉన్నారు? అలా లేపండి. లేయ్యా, హాయ్. అమ్మా రష్మి, మళ్ళీ కల్లోకి వచ్చావా? లేగండి. ఏ రష్మి, ఇందాకే కల్లోకి వచ్చావు మళ్ళీ? ఊల్కో ఊల్కో. లేవండి లేవండి, పైకి. ఏంట్రా, బయటే ఉండాలరా, బయలకి టీవీలో ఉంటున్నారు, పడుకో. ఏమండి మీరు ఒక ఊరికి ప్రెసిడెంట్, అసలు సంక్రాంతి పండగ, ఈ రోజు భోగి, భోగి మంటలు ఎక్కడ, సంక్రాంతి వాతావరణం ఎక్కడ, మీరేంటండి ఇలా పడుకొని ఉన్నారు? అంటే రాత్రి కాంతం వాళ్ళది, అందుకే నేను దొడు తెచ్చుకున్నా. ఏదో చెయ్యేస్తే ప్రేమ చేశారు అనుకున్నా, దారి గురించా, దారి గురించా. అబ్బా ఆపండి మీ గోళ, అసలు సంక్రాంతి వాతావరణం ఎక్కడండి? ఏముంటదండి పండగ అంటే, రెండు పెగ్గులేసి పడకూడదు తప్ప ఏముంటది? నేను చెప్పాను కదా మేడం, పొద్దున పొద్దు లేగానే పెగేస్తారు అని. ఏంటండి ఇది, పెగ్గులు కాదు బొగ్గులు కాదు, భోగి మంటలు ఎక్కడ, సంక్రాంతి ఎక్కడ, అసలు ఏంటండి ఇది? ఈ సంవత్సరం భోగి ఎలా జరుపుకోవాలి, సంక్రాంతి పండగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని నేను చూపిస్తాను. ఏదేమైనా ఇంద్రజా గారు టీవీలో ఒకటి బయట చాలా బాగుంటారు. అరే మన ఊరు పిల్లరా, పల్లెటూరు పిల్లరా. ఇలా కాదండి, అసలు పండగ ఎలా జరుపుకోవాలి అది నేను ఈ సంవత్సరం చూపిస్తాను. చూపిస్తారా? Yes. పండగ రోజు కొత్త బట్టలు వేసి ఎడకెళ్తున్నారా చెరువు గట్టికి? ఈ డ్రెస్ వేసుకున్నారంటరా పండగ కదా, కొంచెం రిచ్గా వెళ్దామని. మన ఊరికి ఎవరు వచ్చారు చూడండి. అమ్మో అర్జెంట్ 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 అర్జెంట్.
నవ్వాలవుతుందయ్యా థ్యాంక్స్ అబ్బా ఇది మళ్ళీ వంకాడు మన ఊరు అమ్మాయి రా ఇంద్రజా గారు మన ఊరు అమ్మాయి పెద్ద యాంకర్ అయ్యారు జడ్జి కదా అరే అవన్నీ మీకు తెలీదు నేను ఈ ఊర్లో ఉన్నప్పుడు మీరంతా ఇంకా పుట్టనే లేదు అందుకే మీకు తెలియలేదు ఇప్పుడు మేమిద్దరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే సంక్రాంతి పండగ ఈ ఊర్లోనే ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి భోగి మంటలు సంక్రాంతి కనుమ అంతా చేసుకుని మేము వెళ్తాం మీరు కొత్త పట్టలకు వచ్చేయండి ఎందుకు ఏ మీరే కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని రండి ఈ సంవత్సరం మనం గ్రాండ్ గా సంక్రాంతి పండుగలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం రాజు చెప్పరా గుర్తుపట్టావా ఎవర్రా లక్ష్మి లక్ష్మి కాదురా రష్మి గారు మీరా మన సర్పంచ్ గారు రా అరే అర్జున్ రా ఇంద్రజా గారు తెలుసా నీకు మేడం గారు టీవీలో చేస్తారు ఆవిడ జడ్జిమెంట్ ఎలా ఉంటది బాగుంటది బాగుంటది ఊర్లో మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అందుకే వారు మొన్నటికి మొన్నాడు సత్యాడు ఉన్నాడుగా నువ్వు అయిపో లాగ వస్తుంది ఊర్లో మన కోసం ఏమనుకుంటున్నారు అందరూ మీరు వీధులు నడిచొస్తే చాలు జనాలంతా ముఖం మీద వస్తా అంటున్నారా కాదురా ఏమన్నారు చెప్పు మొన్న మీరు పంపచేడు దగ్గరికి వెళ్ళారు కదండి పక్కడ ఊరు పిలిచేస్తారా అవునండి అయినా పండగ రేపు కదా ఇప్పుడు వచ్చారు మీరు పండగ మొదలవడమే భోగితో భోగి పండగ కంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ పొద్దున్నే తీసుకొచ్చి మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తగలబెట్టడం ఊర్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి భోగి పళ్ళు పోయడం దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది అలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ స్టార్ట్ చేయాలి మనం అయితే ఇప్పుడు మీరు చేయవలసిన పండగ ఇదే చేస్తున్నారు అంతే కదా అవును మొత్తం ఊర్లో పిలిచేసే ఫస్ట్ చెప్తాను అబ్బా అందరు వచ్చేసారు ఊరంటే సంక్రాంతి సంక్రాంతి అంటే ఊరు అందరు ఇక్కడ కలిసి ఉన్నాం కాబట్టి మా ఈటీవీ ప్రేక్షకులందరికి విషయం చెప్దామా ఈ టీవీ ప్రేక్షకులందరికి భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు మేడం మీరు చెప్పినట్లే మొత్తం అందరిని పిలిచాను కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఏ రామప్రసాద్ ఆగు ఆగు మన ఇంద్రజా గారు వచ్చారు కదా నేను ఇప్పుడు ఫోటో తీసుకొని వెంటనే ఇన్స్టాలో పెట్టేసి కింద ఏమని పెడతానో తెలుసా తెలుసు ఇంద్రజమ్మతో దిష్టి బొమ్మ అని పెడతావు అంత లేదు నాకు చదువు రాదనుకుంటున్నావా ఏంటి నేను కూడా చాలా చదువుకున్నా హ్యాపీ పొంగల్ రా అయ్యే రోజు నేను పొంగల్ చేయలేదు ఇలా చదువుకుంది రామ్ ప్రసాద్ చెప్పరా అక్కడ మంటుంది కదా ఏం చేయాలి దాంట్లో దూకి శివన్ గారు ఉదయం మీ ఇంటి ముందు చూసాను ముగ్గేశారు గొబ్బం పెట్టారు మధ్యలో రేగు పళ్ళు కూడా పెట్టారు అవునా మధ్యలో రేగు పండు లేదేంటి అది ఆకలేసి మా ఆయన తినేసాడు ఇంకా గొబ్బం జాగ్రత్త చూసుకోండి లేదంటే మీకోసమే జాగ్రత్తగా ఉంచాడు అందరం నువ్వు ఇది గోల్డ్ నా చీర కూడా గోల్డ్ కట్టుకున్నది ఓల్డ్ అయినప్పుడు గోల్డ్ అయినా ఓల్డ్ అయ్యారా చెప్పరా శ్రీషా గారి గనక పిల్ల అయ్యకపోయి ఉంటే ఏ బాబు ఏ దాని పక్కకి తీసుకెళ్ళి ఆడుకోపో ఏమండి పండగ కదా నాకేం తీసుకురాలేదా ఎందుకు తీసుకురాలేదు కొత్త చీర వావ్ ఎంత బాగుందో ఈ కొత్త చీర నాకెక్కడ ఉండండి ఇంత కొత్త చీర ఈ మొహం అండ ఇది లాస్ట్ ఇయర్ పొంగల్ది ఎప్పుడు నైటీ పడుకొని తిరుగుతా ఉంటుంటే కొత్త చీర ఏదో పా చీర ఏడ తెలుస్తుంది అది సరే గాని మీ టికెట్ ఖర్చు ఎంత అండి రాజస్థాన్ నుంచి వచ్చినట్టుంటే ఏ రామ్ ప్రసాద్ మన ఊర్లో ఫేమస్ అయిన మన పాప నీ పెట్టి తాళం తెరిచి కరెక్ట్ సాంగ్ పాడావు
ఆయన నీకు విషయం తెలుసా, ఆవిడ సాంగ్ వేస్తే అమ్మా అనాలనిపిస్తుంది. మరి నేను సాంగ్ వేస్తే అమ్మా అనాలనిపిస్తుంది. నువ్వు పని చేస్తే ఎగిరి తన్నాలనిపిస్తుంది మాకు. దమ్ముంటే ఎగిరితను, దమ్ముంటే ఎగిరితను. ఇంద్రజ మ్యామ్, ఈ రోజు పండగ రోజు, మీరు ఇంత అందంగా రెడీ అయితే సాక్షాత్ మహాలక్ష్మి ఉన్నట్టున్నారు. మీరు ఇలా చేస్తే అందరూ దాన్ని భజన భజన అంటారు. అది నువ్వు చెప్తున్నావరా? మేడం, మా ఊరి స్పెషల్ లో చాలా స్పెషల్స్ ఉన్నాయి మేడం. ఈ మధ్యన మా ఊడు ఒక రీల్ లో చాలా ఫేమస్ అయ్యాడు. ఒక అద్భుతమైన పాట మేడం, మీరు చూడండి, మీరు కూడా మెచ్చుకుంటారు. చూసారా మేడం, ఈ రీల్ చాలా ఫేమస్ అయ్యాడు మేడం. మా వాడు కూడా వేస్తాడు మేడం. వాడి యాక్టింగ్ ని మించి ఉంటుంది మేడం వీడి యాక్టింగ్. అరే సేమ్ ఆడలాగా అందరూ చెల్లు కట్టుకోవడం. ఓకే ప్రెసిడెంట్ గారు, మన ఊరు వాళ్ళందరూ వచ్చారు. భోగి సెలబ్రేషన్స్ ఎలా ఉండాలో మనం మిగతా ఊర్లకి చూపించే అంత ఘనంగా ఉండాలి. అవును, ముందు మన పండగ స్టార్ట్ చేయాలంటే రేగిపళ్ళు ఎక్కడ? సర్పంచ్ గారు, మేడం ఎక్కడ కూర్చోబెట్టాము, మీతన్ని మీరు చూసుకుంటారు అన్నారు కదా సార్, ఇప్పుడు ఏం చేద్దాం? మా ఊర్లో అమ్మాయిలు చాలా మంది డాన్స్ బాగా చేస్తారు. అవునా? ఒకసారి మీ శ్రీదేవి డ్రామా క్యాంప్ డాన్స్ చేస్తే నాకు చూడాలని ఉండాలి. డెఫినెట్ గా. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ ది బ్యూటీస్. Thank you.
ఫస్ట్ ఇంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మ్యామ్? యావరేజ్. భోగి పండుగ రోజు ఇలాంటి ఒక కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ కదా మనకి కావాల్సింది. వీళ్ళు ముగ్గురికి ఇచ్చిన సాంగ్స్ ఏంటి? నాకు ఇచ్చిన సాంగ్ నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేసుకున్న సాంగ్ చేయలే, మీ శ్రీదేవి డ్రామా కంపెనీ సెలెక్ట్ చేశారు. మాదేంటి అయ్యా, మా శ్రీదేవి డ్రామా ఎంత, మీ శ్రీదేవి డ్రామా కూడా అంతే. అందుకే అంత వాల్యూ వచ్చి వేసారు వీళ్ళందరికేమో. ఇంద్రజ గారు, డైరెక్టర్ గారు ఫస్ట్ ఒక 6 పాటలు డిసైడ్ చేసి పంపారు వీళ్ళని, మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళు ముగ్గురు వెళ్ళి హ్యాపీగా పండగకి రిలేటెడ్ పాటలు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ దాని తర్వాత మా యూనివర్సల్ రోహిణి అక్క వెళ్ళింది. అక్క వెళ్ళి ఇది ఒక పండగ పాట అనుకుని సెలెక్ట్ చేసుకుని వచ్చింది. ఇంద్రజ గారు, ఈ పాట వెనకాల జరిగిన బ్యాక్ స్టోరీ కూడా మేము మీకు చెప్పేసాము. సో ఇప్పుడు చెప్పండి మ్యామ్, ఈ పాటల సెలెక్షన్ ఎలా అనిపించింది? మా బ్యూటిఫుల్ లేడీస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ముందు మూడింటికి చెప్పండి. మ్యామ్, నాకైతే భోగి పండుగ రోజే సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. వాళ్ళ ముగ్గురు పాటలు ట్రెడిషనల్ గా పండగకి సంబంధించి ఉంటే, రోహిణి గారు పాట అలా సెపరేట్ గా ఒక యునిక్నెస్ తో ఉండడం ఎలా అనిపించిందంటే, ఆకు వేసి పరమాన్నం వడ్డించి అలా ట్రెడిషనల్ గా భోజనం చేస్తాం కదా, మధ్యలో ఒక బుఫే వచ్చినట్టు అనిపించింది. సో ట్రెడిషనల్ గా ఒక భోజనం, బంది భోజనం జరుగుతున్నప్పుడు బుఫే మధ్యలో వచ్చినట్టు. అది మీరు బఫే, బఫే అది బఫే అనర్రా, బుఫే అనే అంటారా? అది అది ఆ బుఫే, ఇది మన రోహిణి బఫే. మరి ఈ బఫేని ఇంత బాగా వండిన మాస్టర్లు ఎక్కడా? రోహిణి గారిని చూసి చాలా మంది నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పాట పాడినప్పుడు మనసు పెట్టి పాడారంటారు కదా, కానీ డాన్స్ చేసినప్పుడు కూడా మనసు పెట్టి డాన్స్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్.
లోపల ఉన్న హ్యాపీనెస్ ఆవిడ డాన్స్ చేస్తున్నప్పుడు ఉట్టిపడుతుంది అనమాట. నాకు నిజంగా చాలా ఇష్టం రోహిణి గారు. యాక్చువల్ గా రోహిణి గారు రామ్ ప్రసాద్ గారు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. అది కూడా పోతే మీకు ఇంకెవరు లేరు చూసుకోండి. అలాగే మనకు వర్ష ఎంత సంబరం తెచ్చారంటే గలగలగలగలగలగల స్టేజ్ మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా వర్ష చాలా బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే సత్య ఈ రోజు నాకు మీరు చాలా నచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. డాన్స్ అయితే ఈ రోజు నాకు నిజంగా ఆ సాంగ్ ఎందుకో తెలీదు మీకు చాలా ఇష్టమా ఏమో మనకు నాకు తెలీదు. మీరు చాలా ఇంట్రెస్ట్ తో చాలా ఎక్స్ప్రెషన్స్ వైస్ గా కూడా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ. శిరీష గారు సో బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్డ్ యాజ్ ఆల్వేస్. చాలా క్వైట్ కామ్ ప్లెసెంట్ గా ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడు చూసినా గానీ అంతే బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ మాస్టర్ పేరుకు మాత్రమే రాజు కాదు కొరియోగ్రఫీలో కూడా రాజు. మరి ఇక్కడ బోడి సర్పంచ్ గారు మీకు ఎలా అనిపించింది రికార్డింగ్ డాన్స్? ఈ మధ్యకాలం ఫెస్టివల్ లో వేసిన బెస్ట్ ఎవరేజ్ డాన్స్. మేము వేసిన టొక్కు స్టెప్ కూడా లుంగిలో మీరు వేయలేరు తెలుసా? లుంగి ఇప్పితే మామూలుగా ఉండదు కానీ శ్రీష వర్ష అండ్ సత్యశ్రీ మీ అందరూ సూపర్ బాగా చేశారు. రష్మి లాస్ట్ నువ్వు కూడా ఎర్రదీసేసావు. వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. పండుగ అంటే రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలవడం, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు, వాళ్ళ మధ్య జరుగుతున్న చిన్న చిన్న ఫైటింగ్లు, అలాగే ఆటలు పాటలు ఇన్ని ఉంటాయి పండుగ అంటే. మరి అవన్నీ ఇప్పుడు ఈ స్టేజ్ పై కూడా జరగబోతుంది. అయితే ఊర్లో ఉన్న కపుల్స్ అందరూ ఆ ప్రేమ ఆ ఆప్యాయతలు పంచడానికి రెడీగా ఉన్నారా? ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు ఇమ్మాన్యుయల్ అండ్ వర్ష. వర్ష రండి రండి. పండగకి కూడా పాత మొగుడే రా. సరే ఇమ్ము ఈ ఆటలో గెలవండి కొత్త పారిస్తాం. అలా ఎన్ని ఆటలు గెలవలేదు మేడం చెప్పండి. ఏ ఆటలో గెలవలేదు. నీకెవరు కావాలి చెప్పు పోని. ఈ మొఖానికి మేమే ఎక్కువ. ప్రేమ ఆప్యాయతలు ఫైటింగ్ తర్వాత ఆగండి. అండ్ మీకు కాంపిటీషన్ ఇవ్వడానికి ఇంకో జోడీ రాబోతున్నారు. అండ్ వాళ్ళు వచ్చి ది వినర్ అనుష్క అండ్ రాజు. రండి. ఏమండి ఆయనకో అనుష్కలా మాకో ఈ కర్పూరమా? సో గేమ్ ఏంటంటే చాలా సింపుల్. మీ అబ్బాయిలకి నేను కళ్ళకి గంతులు కడతాను, మీరు మీ పేర్స్ ని ఎత్తుకొని దీనిపైన కూర్చోపెట్టాలి. ఇక్కడ పైన మూడు బొక్కలు ఉన్నాయి, ఆ బొక్కలో ఆ మూడు బాల్స్ చూస్తున్నారు కదా, అది మీ పేరు దాంట్లో వెయ్యాలి. ఒకవేళ హోల్స్ లో ఇల్లు పడితే అప్పుడు మీరు ఎక్కాలి. రెడీగుండ్రా పాపలు. మీ అబ్బాయిలకి మంచిగా క్లాత్లు కట్టండి. ఇదంతా చేయడానికి మేము మీకు వస్తున్నాము 1 మినిట్. ఆల్ రైట్ సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గర్ల్స్ గో గెట్ ది బాల్. రాజు 1 బాల్ డౌన్. Superb. Raju 2 points. Dimpali, Dimpali, Dimpali. Raju, Raju, come on, come on. Meere leading lo unnaru. Raju lead lo unnaru with 3 points. Potti pilla, potti pilla. Nuve naku dikku malla. Potti pilla, oi. రాజు అనుష్క 3 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. ఈ మొహాలు ఓన్లీ ప్రేమే చూపించారు. ఒకటి కూడా లేదా? సరే ఒక ఒక పాయింట్ ఒక పాయింట్. అసలు పంది కదిలిందా? వాళ్ళు చూసారు పంది ఎవరు. మీకు 1 పాయింట్. అసలు ఈ అమ్మాయిని ఇత్తారా వేసేవు నీ పాటికి. నెక్స్ట్ వచ్చేస్తున్నారు నూక రాజు విత్ భూమిక. అయ్యో నేను వీళ్ళకి ఇదే కరెక్ట్ మేడం. పండు అండ్ భూమిక రండి. నాకెవరు మేడం? శర్వరి అనుకున్నా. శర్వరి ఒక్క నిమిషం ఆగండి. నూక రాజు భూమిక నూబు నూస వాస్తు బాగాలేదు మేడం. నాకు భూమికనే ఇవ్వండి మేడం.
ఇవన్నీ పక్కన పెట్టింది. భూమిక నీకు ఎవరు పేరుక కావాలి, పండువా నూకువా? ఏం చెప్పలో తెలీదక్క. పర్లేదు చెల్లి, ఈ ఇద్దరు మొహాల్లో ఏ మొహం నచ్చింది భయపెడుతున్నారు. ఈ సైడ్ గుండు, ఆడపిల్ల అంటే చాలా దగ్గరికి వెళ్తావు. భూమిక ఇద్దరు కోతిలే, జాగ్రత్త. భూమిక ఇద్దరు ఎవరు కావాలి? చెప్తున్నారు లైక్ ఆఫ్టర్ టూ డేస్ నా ఇంట్లోకి వచ్చి నా పప్ప నన్న మమ్మ అడుగుతారంట పెళ్లి చేసుకోవడానికి. He has a girlfriend. He is having girlfriend full. సిగ్గుందర నీకు, ఆశిన అమ్మాయి మోసం చేసి భూమిక అంటావా నువ్వు? నేనన్న రిలేషన్ లో ఉన్నా పదలే కదా. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కదా. షటప్, ఆ షటప్పే చేస్తున్నావు అన్ని నువ్వును. భూమిక నీకోసం ఎంతైనా ఉంది ఓపిక. ఆ ఓపికతో పాటు షుగర్ కూడా ఉంది అడిగి ఎడెళ్ళు. భూమిక నా కళలో కలిపెట్టి చూడు. ఇంకా చాలా టైం కావాలి నేను మీ అండర్స్టాండ్ చేయడానికి. పాండు గారు అంటే నాకు చాలా రోజు నుంచి తెలుసు. భూమిక నువ్వు మన వాడిని పాండు అనుకుంటున్నావు కానీ వాడు గుట్కా పాండు భూమిక. మేడం ఒక్క 1 మినిట్ టైం ఉంది. మాట్లాడకు, అమ్మ చెప్పినప్పుడే వినాలి. ఒక అమ్మాయి నిన్ను తిరస్కరించి వద్దని చెప్పి ఆ తర్వాత చిచ్చి అటు అమ్మ చెప్పేసింది, ఇటు అమ్మాయి కూడా చెప్పేసింది, అమ్మాయికి కావాల్సింది పాండు అంతే. నాకు నచ్చలేదు అంత నేను చెప్పలేదు, నాకు నచ్చింది అంటే. కానీ ఈ పేరు నువ్వే తీసుకో, ఎత్తుకున్న తర్వాత డిసిషన్ మార్చుకున్నా. తల్లి మాట వినరా అని అప్పుడే చెప్పాను, సర్వరీ కరెక్ట్ గా ఉంటది. భూమిక నీకోసం ఎన్ని రోజులైనా ఆగుతా, నేను నచ్చానని చెప్పా, బట్ టైం అడిగో టైం తీసుకో. బట్ నువ్వు వదిలేసినందుకు భూమిక పోతే ఏమైంది? తర్వాత రోజు నాతో చేయడానికి సర్వరీ వస్తుంది. అమ్మా వాడు చేసేది కూడా మాయేనమ్మా, వాడు మాయలో పడకు, వ్లాగుల్లో పెట్టేస్తాడు నిన్ను. మేము వాళ్ళని ఇచ్చినందుకు కూడా ఫీల్ అవ్వలేదు. యాదమరాజ్ అన్న అంత ఫీల్తో ఆ అమ్మాయిని ఎత్తుకుంటుంటే ఆ అమ్మాయి బాల్ తీసుకుని వచ్చి అన్న ఎత్తు అన్న ఎత్తు అంటుందంట. ఏడకొచ్చే చెప్తున్నాడు, ఏడకొచ్చే చెప్తున్నాడు. నువ్వు సర్వరి, నేను గోదావరి, నీకు ఖచ్చితంగా ఎంత కొంత ఇస్తా బరాబరి. కాదు రష్మి, ఇప్పుడు జస్ట్ 1 మినిట్ బిఫోర్ భూమిక నాకు లేదు ఓపిక అన్నారు, మళ్ళేమో ఇక్కడ సర్వరి దగ్గరికి వెళ్ళిపోయి సర్వరి నేను నీ గోదావరి అంటున్నాడు. సిగ్గుంటాలరా నీకు? లేదమ్మా, ఎలా కన్నారమ్మా వాణ్ణి? నీ ముద్దు పెట్టడమ్మా, నాకు ఒక్క ఛాన్స్ అమ్మా సర్వరితో, ప్లీజ్ అమ్మా. సరే ఒకటే, ఒకే ఒక నిమిషం అమ్మా, ప్లీజ్ అమ్మా, ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇది పట్టుకో. ఏయ్ లేదు, ఇమ్మో ఉండు. అది సూపర్. నేను అప్పుడే చెప్పా ఈడు పాండు కాదు గుట్కా పాండు అని. నిన్ను ఆడమంది స్టేజ్ మీద ఏడపడతాడు కదా పా. తుప్పర్లన్నీ మొక్క మీద పడుతున్నారు రే. బాబు ఏది స్టార్ట్ అయినా సరే ఈవిడ ఏమంటుందో తెలుసా? అన్న కొంచెం నా డ్రెస్ చూసుకో అంటే నన్నలా నిన్ను అన్న నా డ్రెస్ పట్టు బాగా ఎత్తుకుంటున్నాడు అండి. యూ డోంట్ టెస్ట్. నువ్వు పక్క పోరా నోక. ఇమ్ము నేను ఒకటి చెప్తాను అమ్మా. నువ్వేది చెప్తాదేనమ్మా? పండుగని గెలిచి రాజు ఓడిపోతే మీకు సర్వరితో ఒక ఆపర్చునిటీ. నేను ఓడిపోయాను, నాకు ఈ అమ్మాయి కూడా అన్న ఎత్తు అన్న ఎత్తాడు, ఏం చేస్తావు? అరే ఒక నిమిషం అండి, ఇదిరా కామెడీ చేస్తొచ్చి, కామెడీ చేస్తొచ్చి. యాక్చువల్గా సైలెంట్ కూర్చున్నాడు రానే, ఏమన్నా రాంటే వచ్చేసాడు సీరియస్గా, చేతిలో బయట కామెడీ చేయాలంటే అడ్ చూస్తా. వెళ్ళు, నువ్వేం చేస్తావు ఆల్తావా? నువ్వు ఇంటికి వెళ్ళి స్టెల్లా వదిన ఆల్తది నీతో. సో అమ్మాయిలు మీ పార్ట్నర్స్కి కళ్ళకి గంతులు కట్టండి. ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నూకురాజు, శర్వరి, అలాగే ఇటువైపు పండు అండ్ భూమిక రెడీగా ఉన్నారు. సో యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
ఇంట్లో పెట్టాలి. పండు గెలుస్తున్నాడు నూకరాజు. ఒరే 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 ఒరే, నీ కక్కుర్తికి నేను కూడా కావాలంటా నీకు. ఇటువైపు వచ్చి పండు అండ్ భూమిక 3 points, ఇటువైపు వచ్చి 0. నాకు ఈ గేమ్ లో పాయింట్ లేకుండా ఆడలేమో అనుకున్నాను. ఈ గేమ్ లో లేదు, నీలో కూడా పాయింట్ ఏం లేవు. ఆ అమ్మాయిని ఎత్తుకుని పైకి పెడితే పాయింట్లు వస్తాయి, ఎత్తుకోపోతే నాకు ఆనందం వస్తుంది. ఇటువైపు నుంచి మహతి అండ్ ఆటో రామ్ ప్రసాద్ గారు, సర్పంచ్ గారు రండి. అండ్ ఇటువైపు నుంచి అంజలి అండ్ పవన్ గారు రండి. ఇటు ఏ అందరూ ప్రెసిడెంట్ గారికి జే కొట్టండి అబ్బా ప్రెసిడెంట్ గారు. ఇంద్రజాడు కలిగి అందులో కడతాము, ఓకేనా? దీని గంతలు కాదు, ముందు నా కాలేజీలో ఉండాలి అసలు. గేమ్ ఆల్రెడీ కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి కొంచెం మేము సింప్లిఫై చేస్తాము. మోస్ట్ నువ్వు ప్రిపేర్ అయిపోతున్నావు ఏదో మొత్తం తయారు సర్దేస్తున్నావు. కమ్ ఆన్ రామ్ ప్రసాద్ గారు, కమ్ ఆన్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రెసిడెంట్ గారు మీ పంచ్ ఓకేనా? పంచ్ కాదు, ఆ కాలు ఎత్తగానే ఇలా ఊగేస్తుంది నాది ఇలా. సూపర్ గా ఆడారు. అండ్ ఈ రౌండ్ వినర్స్ వచ్చి ఆఫ్ కోర్స్ అంజలి అండ్ పవన్. ఇంద్రజ గారు, ఈ పండగ పూట ఈ గేమ్ ఎలా అనిపించింది? వెరీ వెరీ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనింగ్ గేమ్. ఇందులో ఎవరు బాగా ఆడారు నిజంగానే కరెక్ట్ గా మనం చెప్పిన పద్ధతుల ప్రకారం అక్కడ బాల్ వేశారంటే మాత్రం అనుష్క. అంటే రాజు ఎత్తినంత వరకు ఎత్తారు, ఎత్తిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ చేసుకుని అమ్మాయి కూర్చుంది. భూమిక దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే పండుని ఆల్మోస్ట్ జస్ట్ ఒక మెట్టులాగా వాడుకొని ఆవిడే ఎక్కి కూర్చుంది కాబట్టి ఐ ఫీల్ అనుష్క డిడ్ గుడ్ జాబ్. ఆల్రైట్, సో మొత్తానికి ఇంద్రజ గారు అలాగే ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా ఆడియన్స్ కూడా ఐమ్ షూర్ ఈ గేమ్ ని ఎంజాయ్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఓకే, సో భోగి సెలబ్రేషన్స్ నెక్స్ట్ టైం చేద్దాము. ప్రెసిడెంట్ గారు, మేడం, సెలబ్రేషన్ అంటేనే ఆటలు పాటలు. ఆటలు అయిపోయాయి, పాటలు అయిపోయాయి, పాటలే రావాలి. అదే పాట కావాలా? అంతేనా, అది పెద్ద మ్యాటరా? అయితే ఆలస్యం ఎందు, లెట్స్ వెల్కమ్ మన సింగర్. ఓ పిల్లో సీతాలమ్మ, కిర్రాకున్న బెబ్బమ్మ, ఎట్లాగన్నా ధోని అమ్మ, ఎల్లాలు మలసిండో ఆ బ్రహ్మ. నువ్వు నవ్వుతుంటేనమ్మ నిద్ర పడతలేదే బొమ్మ, గుండె కబ్జ చేసిన బెగుమ్మ, నీ మీద కేసు పెడతానమ్మ. ఉండనిస్తలేవమ్మా, ఓ కడ వండనిస్తలేవే బొమ్మ, ఆకలైతలేదమ్మా, తిన్న పైన పడతలేదే గుమ్మ. డీసెంట్ గుండాలి పేషెంట్ చేసినవే సీతాలు, నాకేదో అయ్యిందని యాగమైతున్నారే మా వాళ్ళు. గురి చూసి గురి చూసి కుల్లేరు తోటి గుండెల కొట్టినవే, మాయల పక్కీరు లెక్కన ప్రాణాలు నువ్వు దాసి పెట్టినవే. ఓ పిల్లో సీతాలమ్మ, కిర్రాకున్నవే బొమ్మ, ఎట్లాగన్నా చూస్తున్నానే నీ ఇంటి చుట్టూ, కోపం వస్తే కొట్టు తిట్టు, నన్ను కాదంటే సచ్చిపోతట్టు. అవ్వ
తోడు పిచ్చి పిచ్చిగా నచ్చినవే సీతాలు నిప్పటిదాకా ఎవరికి చెప్పలే ఈ ముచ్చటలు నన్ను ఆగము చేస్తే ఆ గొర్రెల్లో కలిసిపోతానే సీతాలు నన్ను కాదంటే కాశీకల్లి నేర్చుకుంటా వశీకరణ మంత్రాలు ఓ పిల్లో సీతాలమ్మ కిరాకున్నవ బొమ్మ ఎట్లాగన్నా రెండు కళ్ళు జాలయమ్మా నీ బుగ్గ సొట్టోయమ్మా నన్ను కనికట్టు చేసేనే గుమ్మా ఇంటెలిజెంటులు ఎన్నో సెంటు చేస్తే సీతాలు నీ ఇంటి ముందర టెంటేసి కూర్చుంటవే సవాలు నా ఇంటి గుమ్మంలో పుడికారు పెట్టవే ఓ సీత మా లక్ష్మి నీ చిరునవ్వునే నాసి కట్టింత సిరునవ్వాలే ధనలక్ష్మి ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నవే బొమ్మ ఎట్లాగన్నాదో నీ అమ్మ ఎల్లాలు మనసిందో ఆ బొమ్మ అందాల బొమ్మ సందమామీను అమ్మ కసి కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల ఓ ఉసున బాదు పుల్ల అందాల బొమ్మ సందమామీను అమ్మ అందాల బొమ్మ సందమామీ నువ్వమ్మ కసి కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల ఓ ఉసున బాదు పుల్ల కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల ఓ ఉసున బాదు పుల్ల సుజాత అరగర సుజాత ఓయ్ ఓయ్ సుజాత ఏమిట పిల్ల నారాత సుజాత ఏమిట పిల్ల నారాత అందాల బొమ్మ సందమామి నువ్వమ్మ నీ నడుమే వయ్యారం నీ నడకే సింగారం నీ మోము చంద్రవంక నీకు నేనే లేదే వంక గడనా కను పాప వినాలన తరి చేరవెందు వలన నిన్ను విడిచి ఉండగలనా కను పాప వినాలన తరి చేరవెందు వలన అర సుజాత ఓ సుజాత సుజాత బలిని గుండె కోత అర సుజాత దేవుడి తరాసెను మన రాత ఓ సుజాత ఏమిట పిల్ల నారాత అందమైన దానా చందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా చూసి నే మురిసిపోతి జానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా అందమైన దానా చందమామ లాంటి దానా అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి
హైటెక్ సిటీలో నాటాడుకుందాం రావే, హైటెక్ సిటీలో నాటాడుకుందాం రావే. గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే, ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే. శంకర్ బాబు గారు వెల్కమ్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. పాటలు మాత్రం అదరగొట్టారు, పిల్లలు వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సో ఇంద్రజ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? శంకర్ బాబు గారు నమస్తే. మేడం, మీకు అసలు మైక్ అవసరం లే, మీరు ఆ మైక్ తీసేసి పాడిన మా అందరికి వినబడుతుంది, అలాంటి గాత్రం మీది. థాంక్యూ మేడం, థాంక్యూ మేడం. నాకైతే ఇది చాలా కొత్తగా అనిపించింది. ఫోక్ సాంగ్స్ కంటూ ఒక మ్యూజిక్ ఉంటుంది, ఒక బీట్ ఉంటుంది, కానీ మీ దాంట్లో నాకు ఎందుకో కవాలి సుఫీ సాంగ్స్ విన్న ఒక చిన్న ఒక షేడ్స్ కనబడ్డాయి. థ్యాంక్ యూ మేడం. ముందుగా ఈ పాటలు నాకు ఇచ్చిన మా రైటర్లు ఉన్నారా ఇక్కడ? ఉన్నారు, మరి పిలవండి. రాజ్ కుమార్. శంకర్ బాబు గారు, మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేశారు? పిల్లో సీతలమ్మ సాంగ్ కి భరత్ మేకల మ్యూజిక్ చేయడం జరిగింది మేడం. శాంతిరాజు ఈ పాట రాయడం జరిగింది. పిల్లో సీతలమ్మ పాట చాలా ఫేమస్ పాట మేడం. ఎప్పుడు మేమంతా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఈ పాట. మీరు తప్పకుండా రావాలి పాడాలని చెప్పని చాలా సార్లు చెప్పడం జరిగింది. అందాల బొమ్మ సాంగ్ ఉంది కదా మేడం, అది బుర్ర సతీష్ రాయడం జరిగింది. మేడం, ఈ మధ్యలో వచ్చిన సీటిమార్ లో కాసర్ల శ్యామన్న రాసిన పాట, జ్వాలరెడ్డి జ్వాలరెడ్డి పాట, మంగ్లి నేను కాసర్ల శ్యామన్న కలిసి పాడడం జరిగింది మేడం. ప్రెసిడెంట్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? బేసిక్ గా సీదే డ్రామా క్యాంప్లో పెద్ద బ్యాండ్ అంతా వస్తే అంత ఎనర్జీ వస్తుంది, కానీ మీరు ఒక్కరు వస్తే ఎనర్జీ వచ్చిందండి. అంత బాగా పాడారు, చాలా తక్కువ టైం లోనే కోరస్ నేర్చుకున్న మన గ్రూప్, మన బ్యాచ్ వీళ్ళంతా కోరస్ కోసం ఒక 10 నిమిషాల ముందు ప్రాక్టీస్ చేస్తే పండు అయితే మెట్లు ఎత్తుని ప్రాక్టీస్ చేసేసాడు. ఒకసారి మీ అందరి కోసం ఆ కోరస్ పండుగను మళ్ళీ పాడతాడు. కళ్ళ జోడు కళ్ళ జీ పాప చూడు. కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది, పోతుందా నీ గోకావు?
రాజుడు కరెక్ట్ పడతాడు. అందమైన దానా కింద నుంచి తీ అందమైన దానా లాగు కొంచెం లెంత్ లాగు చిందమ్మలాంటి దానా చూసి నే మురిసిపోతే జానా నీ అందమంతా చూసి నే మురిసిపోతే జానా ఇంద్రానగరంలోనా ఇంద్రాగడ్డపై హైదరాబాదులోనా హైటెక్ ఓకే ఈ కోరస్ తో పాటు ఈ సెగ్మెంట్ ముగించు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ థ్యాంక్ యూ. రేగిపల్లి రేగిపల్లి గంప అదిరిపోయింది పళ్ళు రాలతాయి. ఇవి రాళ్ళ పళ్ళు కాదా ఏర్ని. గ్లాస్ ఎంతకి ఇస్తావు? 10 రూపాయలు. అవునా? ఈ గ్లాస్ తీసుకొని పళ్ళు ఫ్రీగా ఇచ్చి మాకైతే. ఇలాంటి జోకులు ఏమైనా ఉంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో రోహిణి ఉంటది దాని దగ్గర. సరే గానీ ఎలాగిస్తావు చెప్పు. కేజీ ఎంత? ఎల్కేజీయా యూకేజీయా? ఇలాంటి పంచులు ఏమంటే అక్కడ ఆటో రామ్రస్ ఉంటే అడమ చేసుకెళ్ళి. మీ ఇద్దరు స్కిట్ ప్రాక్టీస్ ఉంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో చేసుకోరా. తమ్ముడు ఒకసారి ఆగు, ఐ విల్ టెస్ట్ దెం. రేగిపళ్ళు అన్నాక ముందు టేస్ట్ చూసి బా. ఏంటి పొలపొలగా తీతీగా ఉంది? కొన్నిటికి షుగర్ వచ్చిందిలే, కొన్నిటికి షుగర్ వచ్చిందిలే. రేగు పండుగ షుగర్ రావడం ఏంటి? నీకు వచ్చింది, నేను అడిగాను ఎందుకు వచ్చిందని. అవును, ఈ బుట్టకి పట్టుకోవడానికి కాళ్ళు ఉంటాయి కదా, ఏమైంది? ఊడింది. ఎలా ఊడింది? ఎలా ఊడిందని నేను అడిగారా? రేగిపల్ 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 రెండు రేగుపళ్ళు నీకు. ఇగ అమ్మాయి ఇక ఎంత పళ్ళు ఎంత? నువ్వే అమ్మేదాన్ని, నీ తెలియదేంది అమ్మా. రేగిపళ్ళు ఎంత? ఎంత ఎంత? గ్లాస్ 15 రూపాయలంట. 15 రూపాయలా? మా ఊర్లో అయితే 2 రూపాయలే. ఏమన్రా నువ్వు తిన్నది? నీ రేగిపళ్ళు కా. ఎవరినో చూసి వాంతి వచ్చింది. ఇందాక వరకు బానే ఉంది, నువ్వు వచ్చాక వచ్చింది మరి. అవును, ఇదేంటి సగం పండే ఉంది? చిలక కొరికింది. చిలక కొరికిందా? ఏం చిలక? నేనే నేనే. నువ్వు చిలక కాదు, పందికొక్కు. ఈ రేగుపళ్ళు అన్ని ఇలా పచ్చుకున్నాయి, పండాలంటే ఏం చేయాలి? జో అచ్యుతానంద. మీ దగ్గర ఉన్నాయి కదరా? ఇందాకే కొనుక్కున్నారు. అబ్బా మళ్ళీ ఎన్నిసార్లు రా తింటారు? అన్ని రేగుపళ్ళు తినకూడదురా. సరేగాని మొత్తం బుట్ట మేము కొంటున్నాం, మొత్తం అంతే. రామప్రసాద్ గారు బేరాలాడతారు ఏంటి? మొత్తం రేగిపళ్ళు కొనండి, పిల్లలు వెయిటింగ్. అక్కడ సరే రేగిపళ్ళు అయితే కొనేశారు, మరి కార్యక్రమం స్టార్ట్ చేయండి. చేసేద్దాం మేడం. సో ఇంద్రజ గారు మీరు చెప్పండి, ఎలాగా ప్రొసీజర్ ఏంటి ఫాలో చేయాలనేది? ముందు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకుని తల్లిలు అక్కడికి వస్తే మనం భోగి పళ్ళు పోయడం మొదలు పెడదాం. రండి పిల్లలు పిల్లలు తల్లిలు ప్లీజ్ కమ్. చిన్న పిల్లలు అందరు ఇక్కడ వచ్చేసారు, క్యూట్ క్యూట్ గా కూర్చున్నారు. రామప్రసాద్ గారు, ప్రెసిడెంట్ గారు, మీరు అక్కడ ఏంటి కూర్చున్నారు? రండి. అదే ఎందుకు ఇది? ఈ ప్రాసెస్ ఏంటో ఎలా చేస్తానో తెలియదు, అందుకే అడుగుతున్నాను మేడం. ఏం లేదండి, ముందు ఒక పళ్ళెం తెచ్చుకోండి, అందులో రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, తర్వాత చామంతి పువ్వు లేదా రోజా పువ్వు రెమ్మలు ఇవన్నీ పెట్టి ఆ పళ్ళెం తీసుకురండి ముందు. ఆ తర్వాత ఏం చేయాలి నేను చెప్తాను. ప్రెసిడెంట్ గారు ఏంటి ఇలా నుంచున్నారు? మేడం గారు చెప్పిన సామాగ్రీలని రెడీ చేపించండి. అవన్నీ రెడీ చేస్తున్నారు, రెడీ అవుతున్నాయి. బోయి పళ్ళు పోయడానికి రేక్కాయలు పెట్టాను, ఏమవి? అవి కింద పడేస్తే కింద పడతాయని చెప్పి పొట్లు వేసుకున్నది. శనగలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ కనీసం. అవి నేనేస్తానండి. సర్లే గారు పిడికలు తీసుకొచ్చారా? పిడికల ఒక్క నిమిషం చూసుకోసారి. సర్లే గానీ ఏమండి, నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తానన్నారు. ఆ సినిమాలో ఒకటి అడుక్కు తినే క్యారెక్టర్ ఉంది, అది మీరు చేస్తారా? నేనెందుకు? ఆ ప్రొడ్యూసర్ ఏమని చెప్పు. ఆయన ఎందుకు చేస్తాడు? నిన్ను హీరోయిన్ పెట్టిన తోడు అడుక్కు తింటాడు కదా, ఎట్లైనా. అవునానా, భోగి పల్లె ఎందుకు పోస్తారు నానా? అంటే పనసకాయలు పన్ను పోస్తే దెబ్బలు తగ్గదు నాన్నా. డైలాగ్ చెప్తానో చెప్తావా? మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? మా మమ్మీకి నేనున్నా. నేను కూడా ఉన్నానరా. ఇది మళ్ళీ రిపీట్ అయితే ఎక్కడ దొరికితే అక్కడ అంతా. ఎవరు నేనున్నా అన్నారో వాళ్ళందరికి వాళ్ళందరికి.
భుజి పండగ కదా, మా తమ్ముడు వస్తున్నాడు. రమ్మని చెప్పండి, మా అమ్మ నాన్న కూడా వస్తున్నారు. రమ్మను మర్చిపోయా, మా పిన్ని బాబాయ్ కూడా వస్తున్నారు, వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా వస్తున్నారు. మా తమ్ముడు రావట్లేదు. గుడ్ బాయ్. శబాష్. ఏమండి, పండక్కి నేను ఊరెళ్తున్నాను కదా. సూపర్, నువ్వు ఒక్కడే పని చేసుకుని ఇబ్బంది అవుతుందేమో, పని మనిషిని పెట్టేళ్తాను. పెట్టు పూజి, దానికోసం వెయిట్ చేస్తాను. ఒక్క నుండి పని చేసుకుని చాలా కష్టం. సరే మరి ఇంకెందుకు ఆలస్యం అన్న, సుబ్బయ్యని పిలిచేస్తా. హలో సుబ్బయ్య. అవును, పని మనిషి అన్నో. నీ సంగతి తెలిసిన తర్వాత పని మనిషిని ఎలా పెడతాను, అందుకే సుబ్బయ్యని పెడుతున్నాను. నానా, ఆ ఎదురు సందులో కొండ అదోలా చూస్తున్నా. వాడి కాళ్ళు చేతులు ఇరగొడదాం. మీ ఆయన కాళ్ళు చేతులు లేకపోతే బాగోడేమో. మధ్యలో ఆయన ఎందుకు బాగోడు? మిమ్మల్ని మీ ఆయన తప్ప ఎవరు చూస్తారు చెప్పండి. నన్ను రాజమౌళి అడిగాడు తెలుసా? నన్ను రాజమౌళి అడిగాడు, కాకపోతే 60 ఇస్తానన్నాడు. తాగబోతు రాజమౌళి ఈవెంట్కి. నానా, నీకు భోగి పళ్ళు పోస్తాను, నీ జీవితం 6 కాయలు 3 పువ్వులాగా వెలిగిపోతుంది. నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకున్నావా మమ్మీ? నేను ప్రతి సంవత్సరం భోగి పళ్ళు పోసుకున్నాను నానా. మరి నీ జీవితం ఎందుకు వెలగట్లే? నాకు కూడా పెళ్ళయి, ఒక బాబు ఉంటే నేను భోగిపల్లి పోసేవంటరా? అరే నాకు కొడుకేనా పనుడు నువ్వేరా? నువ్వే నా కొడుకురా, నీకు నీకు రేగుపల్లి పోస్తాను. ఈరోజు రాత్రి మందుపోయి మంట పోయావు కానీ రేగుపల్లి పోతావా నాన్న? నువ్వే నా కొడుకు, ఓకేనా? ఈ రోజుకి నీ కొడుకుని అయితే ఓకే, మరి అమ్మేది? ఇప్పుడు నీకు అమ్మ అంటే ఇందాక రేగుపల్లి అమ్ముకుంది కదా, అదే కరెక్ట్ నీకు అమ్మలాగా. బాబు ఉడుచుకుంటూ వస్తావు కొడుకు. అరే ఇది KGF 3లో ఉంది. రేగిపల్ 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 రేగిపల్. అరే సర్లేరా, ఈ రోజు మీ అమ్మ అనుకో అక్కడ ఉండు. రేపు స్కూల్కి వెళ్ళను. ఎందుకురా? సండే కదా, హాలిడే. రెస్ట్ కావాలా? రెస్ట్ కావాలి. ఓకే సండే రెస్ట్ వదిలే ప్లీజ్. కొత్త సంవత్సరం రోజు మనం ఏం చేస్తే ఇరంతా అదే చేస్తారంటండి, అందుకనే రెస్ట్ కావాలని అడిగాను. ప్లీజ్ వదిలే, ప్లీజ్ వదిలే. ఏమయ్యా రామ్ ప్రసాద్, భోగి పళ్ళు వేస్తున్నారంట, నా కొడుకుని పిలవాలని తెలీదా? మీరు అడగరు ఏంటండి? ఒక నిమిషం వీడు మీ కొడుకే అండి. కన్ఫర్మా? కన్ఫర్మ్ చెప్తే నేను అక్కడికి వెళ్తాను. అది నేను ఇస్తా కన్ఫర్మేషన్. ఒక్కసారి ఇద్దరు వెనక్కి తిరగండి. నీ కొడుకే, నీ కొడుకే. ఏమండి, ఈడే కాదు మన రెండో వాడు కూడా ఉన్నాడు. ఇట్లారా ఆగు, నేను నిన్ను నమ్మను, వెనక్కి తిరుగురా. కాదు, ఇది నాది కాదు. కాదు, నేను మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తా. వర్ష నువ్వు బాబు, మీ కొడుకులు అయిపోతే నేను నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాళ్ళ అమ్మేది? అదిగో మీ కొడుకుని తీసుకొచ్చా. రేగుపల్లేది తీతి లోపలి తీ బయట తీ. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? కానీయండి, రెడీ రెడీ రెడీ, ప్లేట్లు పట్టండి వెళ్ళి. ఇంద్రజ గారు, ఇటువైపు మన రోహిణి గారు సామాగ్రిని మొత్తం తినేసే ముందు మీరు కొంచెం వచ్చి అసలు ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తారా? తప్పకుండా. ఈ భోగి పళ్ళు పోయడం అన్నది దృష్టి తీయడం అన్నమాట. వాళ్లకున్న దృష్టి అంతా పోయి నిండు 100 ఏళ్ళు ఆయుషుతో వాళ్ళు బ్రతుకుతారని సంప్రదాయం. బా
ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత క్యూట్ గా, ఎంత స్వీట్ గా మొత్తం ప్రాసెస్ జరిగింది. భోగి పళ్ళు బాగా పోసారు ప్రశాంత్ గారు. మొత్తం సాంప్రదాయం ప్రకారంగా జరిగింది కదా, మీరు హ్యాపీయా? యాక్చువల్ నేను కూడా ఫస్ట్ టైం ఇంతగా చేస్తా, నాకు కూడా తెలియదు. మేడం వచ్చి చెప్పడం వల్ల మాకు తెలిసింది. సో మా ఇంద్రజ గారికి ఒక ఓ వేసుకోండి. ఏ రోహిణి, ఏం చేస్తున్నావు? ఏమే, నీకు అమ్మ క్యారెక్టర్ ఇచ్చిన అప్పుడే బాగా చేయొచ్చు కదా గణేష్ బాబు. ఏమండి ఇప్పుడు కొడతాను, ఎందుకు ఇచ్చారు క్యారెక్టర్? అందరికి దిష్టి తీశారు, నాకు కూడా తీయండి అమ్మ. వాడే దిష్టి చుక్కులా ఉంటాడు, వాడికి దిష్టి ఎక్కడ తగిలింది? కాకి అయినా తల్లికి వద్దు. అమ్మా నువ్వు జిగిడు కాకిని మర్చిపోయావమ్మా. ఎప్పటికీ మర్చిపోనురా, నువ్వు కూడా ఇవ్వు, నీకు కూడా తీసేస్తాను. కానీ వాడి నెత్తి మీద ఉండవమ్మా, జారు వచ్చేస్తా ఉండదు. నీకు దిష్టి తగలదు, ముందు కెరియర్ ఉండాలి కదా అప్పు. అమ్మా 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 అమ్మా, ఓయ్ ఓయ్ అమ్మా, బాగా చేస్తాం, ఒట్టిగా బాగా చేస్తాం, సీరియస్. నరేష్ కి దృష్టి తీయాలన్నా కానీ చందమామ వెళ్ళిపోయి ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అంత దృష్టి అంతా పోవాలి. సరే సంక్రాంతి పండగ కదా, పందాలు ఏం లేవా? అంటే కోడి పందాలు ఉన్నాయి. అంటే మా వాళ్ళే కోడి గడ్డ ప్లేస్కొచ్చి కోడి పందాలు ఆడి చూపిస్తారు మీకు సరదాగా. సరే పోయిన సంవత్సరం ఓడిపోయారు, మళ్ళీ మూడు కోళ్ళు వేసుకుని వచ్చారు. పోయిన సంవత్సరం ఓడిపోలేదురా, మేము పార్టిసిపేట్ చేయలేదు. మరి ఓడిపోయారని చెప్పాను, ఓడిపోతామని పార్టిసిపేట్ చేయలేదు. దమ్ముంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలరా? దమ్ము లేదా? మా కోళ్ళని ఎక్కడి నుంచి తెప్పించామో తెలుసా? ఎక్కడి నుంచి? కింద నుండి, కింద నుండి. మా దగ్గర తెప్పింది తెలుసా? ఎక్కడి నుంచి? కింద నుంచి, కింద నుంచి. ఈ కోడి మామూలు కోడి కాదు, జీడిపప్పు పకోడీ పెట్టి పెంచాం. అది కోడియా పందారా? మీది వెజ్జే, మా నాన్న జైట్ చికెన్ తినేస్తుంది. మా కోడి అయితే చికెన్ తినేస్తుందా? బాబు ఇంకోటి తెలుసా? ఏంటి? మా కోడి క్రాస్ బీడ్. మాది క్రాస్ రోడ్స్. క్రాస్ రోడ్స్ అక్కడ దొరికింది మాకు కోడి. అసలు ఇది మామూలు కోడి కాదు, బంగారు కోడి పెట్ట. ఆ పాట విన్నారా? విన్నాం. ఆ పాటలో కోడి ఇదే. కోసి బారు చెప్తారు కో. మీ కోడి అంటే ఎలా ఉంది? ప్రెగ్నెన్సీ. ఎవరు చేశారు? నువ్వా? మా కోడికి ఇప్పుడు 5వ నెల. మా కోడి యాక్చువల్ గుడ్లో ఉండాలి, ఫాస్ట్ డెలివరీ, 2 నెలల ముందే పుట్టేసింది. మా కోడి గురించి నీకు తెలియదు? మా కోడికి ఫోన్ పే గూగుల్ పే కూడా ఉంటాయి తెలుసా? ఎలాగా? అదే ఫోన్ లో క్యూఆర్ కోడ్ ఉంటది కదా, ఆ కోడి ఇదే. అరే మా కోడికి బ్యాంక్ ఉంది తెలుసా? ఏం బ్యాంక్? బ్యాంకాక్. బ్యాంకాక్? ఒక నిమిషం, ఒక నిమిషం. చూసుకోవాలి కదా, ఎప్పుడు పడితే అప్పుడు. మీ కోడి నెలకి ఎన్ని గుడ్లు పెడుతుంది? మా కోడి నెలకి. అరే బాబు అది నమ్మరు, చిన్న గుడ్డ అయితే ఓకే నేను నమ్ముతా, ఇది పాసిబుల్ కాదు. అమ్మ లెగ్ పీస్ ఇచ్చింది తీసుకో. బీర్బాటిల్ ఇచ్చింది, లెగ్ పీస్ ఇచ్చిండు. మా కోడి నెలకు 3-3 గుడ్లు పెడుతుంది. నా కోడి నెలకు 30 గుడ్లు పెడుతుంది. నా కోడి 3 ఎందుకు పెడతా తెలుసా? ఎందుకు? ఎక్కువ గుడ్లు పెట్టి దాని ఫిగర్ ఖరాబ్ చేసుకుంటుంది. నా కోడి అలా కాదు, దీని కక్కుర్తి ఎక్కువ, ఈఎంఐ చాలా ఎక్కువ ఉన్నాయి. అవునా? ఇంటి ఏమి గుడ్డు పెడుతుంది, కారు ఏమి గుడ్డు పెడుతుంది, వాళ్ళ నాన్న తాడు కోసం ఏమి పెడతారు? మీ నాన్న సిగరెట్ కావాలట. ఇంకొకటి ఏంటంటే నేను మగ కోడిని. అవును, మగ కోడి గుడ్డలు పెట్టావు. ఈఎంఐల కోసం ఏది పడితే అది పెడుతున్నాను. మా కోడి గురించి మీకు తెలియట్లేదు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అందా, దానిలో కోడి ఇదే. దాంట్లో కోడి ఉండదు, పక్క నుండి అరిసింది అది కొక్కర కోవని. కోడి మాదే తెలుసా? కోడి ఆడింది రష్మిని. అందరూ కోడి లాగా ఉంటుంది, కత్తిలాగా ఉంటుంది అంటారు కదా, అందుకే అంటారు అలాగా. ఎక్స్ట్రా జబర్స్ రష్మి అందరు కత్తిలో ఉంటారు కదా, అది కొడుకుని కత్తే. ఎవరా అంటారు? మీరే అంటారు కత్తిలో ఉంది. ఏ నువ్వు కూడా మొన్న అన్నావు. అన్నానా?
రే ఇమానుయల్, మా కోడి షాప్ లో దొరుకుతుంది తెలుసా? దొరికితే దొరికించుకో. మా కోడి షాప్ లో దొరుకుతుంది తెలుసా? అవునా? ఏ షాప్ లో? పకోడి షాప్, పకోడి షాప్. మీకు ఇంకో విషయం తెలుసా? మణికొండ పిన్ కోడ్ ఉంది కదా, ఆ పిన్ కోడ్ లో కోడ్ మా కోడే. మా కోడికి గేమ్స్ వచ్చు. ఏ గేమ్స్? కో. మాది కోకో, మాది కోకో. అరే ఈ కోడి ఏ కోడి తెలుసారా? పందెం కోడి. మా కోడి తమిళ సినిమాల్లో కూడా చేసింది. మా దీంట్లో చేసింది కాకపోతే డబ్బింగ్ పందెం కోడి అని, పందెం కోడి అని. మీకు ఇంకో విషయం తెలుసా? ఇది సింగర్ అయిన కోడి, హెల్మెట్ ఇదిగో. ఏ మీ గొడవలు ఆపండి, నేను కోడికి కొన్ని టెస్టులు చేయాలి. మేము కూడా నిన్ను కొన్ని టెస్టులు చేయాలి. ఇది కోడి మగదో ఆడదో చూడు కొంచెం. నన్ను చూడగా నీకేమనిపించింది? గేమ్ ఆడుకుందాం. సరే మీ సైడ్ నుంచి ఏమొస్తుంది? మా దగ్గర నుంచి నెమ్మల నెమ్మల వస్తుంది. మా సైడ్ నుంచి ఫస్ట్ డేగ ఎంత? పందెం ఎంత? 500. 500 కాదు, 500 వేసుకో. 500 మావాడు ఓడిపోతానని. సరే మా ఓడి గెలుస్తాడని. సరే మేము గెలిచాం అయితే. దీనికి బాదం పప్పు బొక్క కదరా. కొట్టు కొట్టు. నువ్వు ఓడిపోతే నీ ఏమై నేను కడతా? కారు ఇల్లు అన్ని కదా. కుర్చీని మార్చబెట్టి. చందో వాడు ఈఎంఐ కోసం ఓడిపోతున్నాడు. చందో ఏ రాయ్, ఇంతసేపు బాగా ఆడావు కదా, ఏమైంది? ఫోటీఎంఐ కడతా అన్నాడు, ఫోటీఎంఐ కడతా అన్నాడు. రేయ్, నీ ఈఎంఐ నేను ఎందుకు కడతారా? నీ ఈఎంఐ నువ్వే కట్టుకో. మాట రాణి మౌనం ఇది. అది కాన్సంట్రేషన్. ఈఎంఐల గురించి కాదు, ఈవెంట్ల గురించి కాదు, భాస్కర్ అన్న యాక్టింగ్ గురించి కాదు. కాన్సంట్రేషన్ చేయరా, కాన్సంట్రేషన్ చేయరా. 5,000 ఈవెంట్లు పోయి 20,000 ఈవెంట్ తినకరా, ఇది తినకరా. కాన్సంట్రేషన్ లేకో లేకో కొడతావు, వీడిని కొడతావు, వీడిని కొట్టిన తర్వాత కొడతావు, కొట్టు. నేను మధ్య దూరితే బ్యాడ్ అయిపోతుంది. నాను ఒక్క నెల ఎంఐ కట్టరా, అంతర ముందు బ్యాడ్ అవడం నాకు ఇష్టం లేదు. పో. పాపా నువ్వు ఒకటి చేస్తున్నావు, ఒకటి కట్టరే ఇవట్టు కూడా లేవు. ఈ నెల పోయాడు, పోయాడు.
గారు భోగి పండుగ సందర్భంగా చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? కోడి పందెంలో స్టార్ట్ చేసి బాక్సింగ్ లోకి వచ్చి తింపారన్నమాట. మన ఎండ్ ఎపిసోడ్ పులి అని నరేష్ చేసింది అయితే అద్దరిపోయింది. ఆ సెగ్మెంట్ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ బిగినింగ్ లో వీళ్ళిద్దరూ గ్యాంగ్ వార్ లాగా మాట్లాడుకున్న పంచులు కూడా చాలా బాగా పేలాయి. మ్యామ్ స్కిట్ లో గెస్ట్ అపియరెన్స్, అలాగే మీ కామెంట్స్ లో కూడా గెస్ట్ అపియరెన్స్, చందమామ నిండు పౌర్ణమిలా కనబడింది. ఎప్పుడు కూడా అంటే బాగుందని చెప్తూ ఉంటారు, దీని వెనకాల పడే కష్టం రైటర్స్ వాళ్ళు ఒకసారి స్టేజ్ మీద పిలిస్తే. ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ వరకు ఎదిగాడు మేడం. సందీప్ గారు ఒక్క మాటలో చెప్పండి, మీరు రాసిందే వాళ్ళు మాట్లాడారా? లేదు మేడం, మేము మొత్తం బాగా రాసాం మేడం. ఆయన రాసింది చెప్తాడు మేడం ఒకసారి. సందీప్ గారు, ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు మీరు రాసినట్టు వాళ్ళు చెప్పలేదు కాబట్టి మీరు రాసింది వాళ్ళు చెప్పలేదు ఒక పంచ్ చెప్పండి. అమ్మా నాన్న ఓ తమ్ముళ్ళ మొత్తం సీక్వెన్స్ ఉంది కదా మేడం, అది మొత్తం నేను రాసింది. పంచ్ చెప్పండి. ఎప్పటికైనా మీరు రాసిన పంచులు వీరు నీట్ గా చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద స్కిట్. థ్యాంక్ యూ గైస్. ఈ రోజు భోగి పండుగ సెలబ్రేషన్ తో పాటు ఇంకో సెలబ్రేషన్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై జరగబోతుంది. మరి ఆ సెలబ్రేషన్ వచ్చి ఏ మాత్రం మామూలుగా ఉండదు, ఎందుకంటే ఆల్ ఇండియా సోగాడు, ఆల్ ఇండియా అందగాడు నటభూషణ్ శోభన్ బాబు గారు బర్త్డే సెలబ్రేషన్ జరగబోతుంది. మరి ఆ సెలబ్రేషన్ ఎలా ఉండబోతుందో చూసేద్దాము. సో లెట్స్ వెల్కమ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ టు గివ్ అ వండర్ఫుల్ ట్రిబ్యూట్ టు శోభన్ బాబు గారు. అరే నీకు ఒక లెజెండ్ గురించి చెప్తా, ఆ లెజెండ్ ఎవరో తెలుసా? శోభన్ బాబు గారు. అక్కడ చూడు. చేయమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ Thank you.
పోక నీ మాట విన్నా నా జారు బయట పాడిందిలే గాలి పాట కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్యన తాళి బొట్టు నా మాటకి ఎరు తోడు ఏరెండిన ఊరు తోడు నీ తోడులో ఊపిరాడు ఎన్నెలొచ్చి రెల్లు పూలు ఎండి గిన్నెలయ్యేనమ్ము ఓలమ్ము రావమ్ము ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు అరే దీనికి ఎలా చూస్తున్నావా? ఒకవేళ అద్భుతాన్ని చూస్తే అక్కడ చూడు. ఎల్లా చిల్ల పడ్డారమ్ము ఎన్నెల్లొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యే నమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్ము రావమ్ము ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు నిజంగా. ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన ఒక అద్భుతమే జరిగింది. ఆల్ ఇండియా సోగ్గాడు అందగాడు నటభూషణ్ భోగి సెలబ్రేషన్స్ తో పాటు శోభన్ బాబు గారు బర్త్డే సెలబ్రేషన్ జరగడం నిజంగా ఎంత కలర్ఫుల్ గా ఉండాలో అంత కలర్ఫుల్ గా జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. జూనియర్ శోభన్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, అలాగే పర్ఫామ్ చేసినందుకు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ జబర్దస్త్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అద్భుతం ఏంటి అంటే సినీ ఇండస్ట్రీలో అందగాడు ఎవరు అంటే మొట్టమొదటిగా శోభన్ బాబు గారు పేరు చెప్తారు. అటువంటి మహానుభావుడు సంక్రాంతి 14వ తేదీన ఆయన జన్మదినం. ఎందుకంటే సంక్రాంతి రోజున భేద సాదా ధనిక అని వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ అతి వైభవంగా చేసుకుంటారు. అటువంటి సమయంలో మరి శోభన్ బాబు గారు పుట్టారు. ఆ సంక్రాంతి వేడుకలతో పాటు శోభన్ బాబు గారి వేడుకలు మరి అభిమానులు అందరు కూడా వైభవంగా చేస్తుంటారు. ప్రతి ఉత్సవంలోనూ నన్ను బాబు గారు గెటప్ తో నన్ను ఆహ్వానించి సన్మానాలు చేస్తారు. ఈ రోజున అదృష్టం ఏంటంటే మన ఈటీవీ వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో పిలవడం, బాబు గారిని గుర్తు చేసి ఆల్ ఇండియా చూస్తారు మన ప్రోగ్రామ్స్. మరి ఇటువంటి ప్రోగ్రామ్ లో మరి బాబు గారిని మనం అందరికి గుర్తు చేసాం. మన యాజమాన్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసలు గెటప్ లో గుర్తుపెట్టలేకపోయాను మాస్టర్. శివ మాస్టర్, మణికంఠ మాస్టర్, అలాగే మా పండు మాస్టర్. అయితే ఈ పాట ఎవరు కొరియోగ్రాఫ్ చేశారు అనేది ఇంద్రజ గారు గెస్ చేస్తారు. వెంకట గారు అతనే చేశారు. సోనబాబు గారు, శోభన్ బాబు గారితో నేను వర్క్ చేసే అవకాశం నాకు లభించింది. ఒక సాంగ్ గెస్ట్ అపియరెన్స్ గా చేయమంటే తప్పకుండా నువ్వు చేయాలని అందరూ ప్రోత్సహించి ఆ సాంగ్ నేను చేయడం జరిగింది. సార్ తో ఒక 3 డేస్ నేను వర్క్ చేశాను. పాజిటివిటీ, ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అండి. అంటే ఆయనలో ఏమాత్రం మీరు చిరాకు గాని కోప్పడడం గాని లేదా ఎవరినైనా కసురుకోవడం అటువంటిది ఏమి చూడలేరు. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండే ఒక వ్యక్తి. సార్ తో ఇంకొన్ని రోజులు వర్క్ చేసే అవకాశం లేదే అన్న బాధ మిగిలిపోయింది. బట్ ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన గుర్తు తెచ్చుకోవడం నిజంగా గర్వకారణం. అంటే ఒకే మాటలో చెప్పాలంటే ఆకాశంలో తారలు ఎన్ని ఉన్నా ధ్రువ నక్షత్రం ఎలా స్పెషల్ గా అలా నిలబడిపోతుందో శోభన్ బాబు గారు కూడా అలాంటి వారు. మణికంఠ మాస్టర్ ని ఇంత ఫన్నీ వేలో ఎప్పుడు చూడలేదు. ఆయన డాన్స్ కి ప్రతి ఒక్కరు బానిసైపోతారు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అండ్ కొరియోగ్రాఫర్. ఆ మూమెంట్స్ రీక్రియేట్ చేయాలన్న ఆ తాపత్రయం. మాస్టర్ ఏం చేశారు, ఇది టెలికాస్ట్ అయినప్పుడు మణి మాస్టర్ చూస్తే ఆయన నవ్వుకుంటారు. ఈ పాట అయితే ఆయన కొరియోగ్రాఫ్ చేస్తుంటారు. ఈ పాటని కొరియోగ్రాఫ్ చేసింది ద వన్ అండ్ ఓన్లీ మాస్టర్ మణికంఠ మాస్టర్.
మాస్టర్ నీ స్పందన మాస్టర్. శివ మాస్టర్కు పండు మాస్టర్కు నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే సాంగ్ చాలా బాగా చేశారు. భూమిక గారు, శరువరి, అనుష్క గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. దానికి ముందు నా టీమ్ కు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. గర్ల్స్ అండ్ బాయ్స్ రండి రండి. సార్ రిపీట్ నేను చేయాలంటే నేను ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంటాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు చెప్పినట్టు టీవీలో వచ్చిన తర్వాత నవ్వదుగా నేను ఇప్పుడే నవ్వుతున్నాను. అంటే నేను చేసిన లేటెస్ట్ వర్షన్. అన్న శివ మాస్టర్ అండ్ అనుష్క ఇద్దరు కూడా ఆ సాంగ్, ఏ సాంగ్ అయినా మనకు బిగినింగ్ లో ఏ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుందో అది అలా ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట. గ్రేట్ బిగినింగ్, చాలా బాగా చేశారు ఇద్దరు కూడా, బాగా అర్థం చేసుకుని చేశారు. అండ్ పండు మాస్టర్ అండ్ భూమిక, ఐ థింక్ యూ హావ్ గాట్ అ రైట్ పేర్ పండు మాస్టర్, అంతా కూడా చాలా బాగా అనిపించింది. మణి అండ్ శర్వరి, మీ ఇద్దరిది చాలా బాగుంది జోడీ, చాలా క్యూట్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ శర్వరి, యూ హ్యావ్ ఇన్బిల్ట్ గ్రేజ్ ఇన్ యూ, చాలా బాగుంది. మీరు ఏ మూమెంట్ చేసినా అందులో ఒక 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 ఫెమినిస్టిక్ టచ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా అది పలుకుతుంది. ద సాంగ్ ఇస్ సో క్యూట్, వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. అండ్ రీక్రియేట్ చేసేదానికి ఏమేం కావాలో అవన్నీ మీరు చేశారు మణికంఠ మాస్టర్, ఐ జస్ట్ లైక్ ఇట్. అండ్ ఇకపోతే స్టార్ ఆఫ్ ద షో వెంకటేశ్వర్లు గారు, చాలా బ్యూటిఫుల్, మీరు అలాగా అపియర్ అవుతున్నారు, బ్యాక్ నుంచి అపియర్ అవుతున్నారు, నిజంగా శోభన్ బాబు గారిని కళ్ళ ముందు తీసుకొచ్చారు, అంత బ్యూటిఫుల్ గా. ఆయన ఇలాగే మాట ట్రిమ్ గా ఉంటారు, మంచి అందగాడు కదా, ఆ జుట్టు అలా వేసుకుని మీరు రాగానే ఇమ్మీడియట్ గా ఆయన అందరికి గుర్తులో వచ్చి వెళ్ళారు, చాలా బాగా అనిపించింది, గుడ్. మరి ఇంద్రజ గారు, ఇప్పుడు ఛాన్స్ వస్తే 3 డేస్ వర్క్ చేశారు సార్ తో, మరి ఇప్పుడు జూనియర్ శోభన్ గారు ఇక్కడ ఉన్నారు, అదే పాట మీద ఒక 3 స్టెప్స్ వేయాలి వేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ, ఇట్ వాస్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. కాలు 3 డేస్ చేశారు, ఇప్పుడు 3 స్టెప్లు చేయబోతున్నారు. మాస్టర్స్ రెడీయా? అయితే మ్యూజిక్. Once again, a very, very, very happy birthday to Shobhan Babu garu. మీరు ఎక్కడ ఉన్నా I hope మీ blessings మా అందరి మీద ఉంటుంది. థ్యాంక్ యూ. రావమ్మో ఆగమంటే దిగేనమ్మా సొగ్గాడు, ఆగడల పిల్లోడైనా నీ ఓడు. Once again, thank you so much, Idrisha Garu, that was truly supportive of you. Thank you, ma'am. Thank you. ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు, వాటేసుకుంటే వందేళ్ల పంట బద్దంటే విందమ్మ నువ్వు. ఇంద్రజ గారు, మీ ఊరికి వచ్చి చేసిన ఈ సెలబ్రేషన్ ని నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. సెగ్మెంట్స్ ని, ఆటల్ని, పాటల్ని, గేమ్స్ ని, ఈ సెలబ్రేషన్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటన్నది అక్కడికి వచ్చి చెప్తాను. మరి ప్రెసిడెంట్ గారు రండి, అండ్ మన ఊరి వాళ్ళందరినీ కూడా పిలవండి. రండి రండి రండి. తెలుసుకున్నారు కదా భోగి ఎలా సెలబ్రేట్ చెయ్యాలో. మన ఊర్లో మనకి ఎలా చేసుకోవాలో, పిల్లలకి కావాల్సినవి, పెద్దలకి కావాల్సినవి అన్ని జరిగాయి ఇక్కడ. కాలం మారేపాటికి వీళ్ళు కూడా ఏమంటున్నట్టే, భోగి మంటలు మర్చిపోయారు, పిల్లలకి భోగి పాళ్ళు మర్చిపోయారు. కాలం మారుతుంది కదా, దాంతో పాటే చాలా విషయాలు మర్చిపోతున్నారు. ఈ భోగి మంటలు పెట్టడం కానివ్వండి, ఆ భోగి పళ్ళు పిల్లలకి పోయడం కానివ్వండి, గాలి పటాలు ఎగరేస్తారు, అసలు ఎలా ఉంటుందంటే గోల గోలగా ఉంటుంది. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్స్ తోనే కూర్చుండిపోతున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ఇలా కలిసి మెలిసి పండగ సెలబ్రేట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ప్రెసిడెంట్ గారు, వచ్చే సంవత్సరం నుంచి ఇది మీ బాధ్యత, మీరే ఇలా చూసుకోవాలి.
తప్పకుండా మాకు అన్ని అవసరం మళ్ళీ గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ఊరు వాళ్ళందరూ కలిసి భోగి సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోండి. అవును, భోగి రోజు కొంచెం త్వరగానే పడుకొని మీరందరూ నిద్రపోవాలి. ఎందుకంటే పొద్దునే తెల్లార్లు లేచి ముగ్గులు వెయ్యాలి. సంక్రాంతి ముగ్గు చాలా చాలా ఫేమస్ అన్నమాట. దానికోసం మీ అందరికి ఇప్పుడు సెలబ్రేషన్ తో పాటు రెస్ట్ కూడా. కానీ వెళ్లే ముందు మా ఈ టీవీ ప్రేక్షకులందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.